ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారని నేనైతే సూపర్గా ఉన్నాను. అండ్ ఎస్, ఈరోజు వచ్చేసి అనదర్ బ్యూటిఫుల్ వీడియోతో నేను మీ ముందుకు వచ్చేసాను అనమాట. సో చాలామంది మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అని చెప్పచ్చు, ఎందుకంటే చాలామంది బ్లౌజెస్ అండ్ నా శారీస్, సీరియల్స్లో చేస్తున్న కాస్ట్యూమ్స్ గురించి చాలామంది అడిగారు. సో ఈరోజు ఈ పర్టికులర్ వీడియోలోని నేను మీకు చూపించబోయేవి ఏంటంటే నా స్లీవ్లెస్ బ్లౌజెస్ కలెక్షన్ అనమాట. ముఖ్యంగా ఈటీవీలో వస్తున్న శతమాన భవతి సీరియల్కి నేను వేసుకుంటున్న బ్లౌజెస్ అండ్ కొన్ని శారీస్ నేను మీతో షేర్ చేస్తాను. శారీస్ అయితే అన్నీ చూపించలేను కాబట్టి కొన్ని షేర్ చేస్తాను. ఎస్, ఇంకా ఆలస్యం లేకుండా నేను నా బ్లౌజ్ మోడల్స్ అయితే చూపిస్తాను. మీకు కూడా ఎప్పుడు బ్లౌజెస్ కుట్టించుకుంటూ ఉంటాం కదా, సో ఇలాంటి మోడల్స్ ఏమైనా నచ్చితే మీరు కూడా ట్రై చేయొచ్చు. సో ఇంకా ఆలస్యం లేకుండా మనం వీడియో స్టార్ట్ చేసేద్దాం. సో ఎస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నాకు శతమానం భవతి సీరియల్లోని ఫస్ట్ స్టార్టింగ్ ఫ్రాక్స్ ఉండేవి. ఆ నీలిమ అనే క్యారెక్టర్ ప్లే చేస్తున్నాను కదా, ఇది మనకి ఎవ్రీడే ఈటీవీలోని 6:30 PM వస్తుందండి ఈ సీరియల్. సో స్టార్టింగ్లోని ఫ్రాక్స్ ఉండేవి, తర్వాత నాకు చేంజ్ చేశారు, లుక్ చేంజ్ చేశారనమాట, లైక్ సిల్క్ శారీస్ అండ్ స్లీవ్లెస్ బ్లౌజెస్. సో నేనేం చేశానంటే ప్రతి శారీకి బ్లౌజెస్ కుట్టించడం కష్టం, ఎందుకంటే మనం చాలా శారీస్ వాడుతూ ఉంటాం కాబట్టి అన్ని శారీస్ కంటే కష్టమని నేను అప్పుడు ఆలోచించుకొని కొన్ని డిజైనర్ వేర్ లాంటిది కొన్ని షాపింగ్ అయితే చేశాను. ఓన్లీ బ్లౌజెస్కి తగ్గట్టుగా ఒక మీటర్ క్లాత్ అయితే తీసుకున్నాను. ఇన్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్, డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్లో తీసుకొని నేను డిఫరెంట్గా స్లీవ్లెస్ బ్లౌజెస్ అన్ని స్టిచ్ చేయించాను అనమాట. సో దానికి మ్యాచింగ్గా నేను మిస్ మ్యాచ్ లేకపోతే మ్యాచింగ్ అట్లా ఏదో ఒక రకంగా నేను సీరియల్ అయితే శారీస్ అవన్నీ కట్టుకోవడం జరుగుతుంది. సో ఇంకా అలసే లేకుండా మనం బ్లౌజెస్ చూసేద్దాం. సో మోడల్స్ చూపిస్తాను మీకు. ఎక్కువ నేను నావేమి మరీ ఓవర్ ట్రెండీగా అట్లా ఏముండో, చక్కగా అందరూ హ్యాపీగా కుట్టించుకోవచ్చు అనమాట, అలా ఉంటాయి. సో ఫస్ట్ బ్లౌజ్ వచ్చేసి ఇది మంచి లైట్ పింక్ కలర్. సో ఇది శారీలో బ్లౌజ్ అనమాట, ఇట్లా ఎంబ్రాయిడరీ వచ్చింది, ఇట్లా హైనెక్ అండ్ బ్రాడ్ నెక్ వస్తుంది, అండ్ బ్యాక్ వచ్చేసి ఇట్లా ఐ నెక్ అంటారు కదా, అంటే ఐ ఈ ఓవెల్ ఐ ఉంటుంది కదా అట్లా. సో అన్ని నావి బ్యాక్ బటన్సే అండి, ఎందుకంటే మనకి ముందు షేప్ అనేది నీట్గా ఉండాలి. సో మనం ఈ పోస్చర్ అనేది నీట్గా నేను అట్లా క్యారీ చేయడానికి చాలా బాగుండాలి కాబట్టి నేను అలా అన్ని బ్యాక్ బటన్స్ కుట్టించుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ బ్యూటిఫుల్ లైట్ ఎల్లో కలర్ ఇట్లా ఉంటుంది అనమాట. దీనికి ఇది కూడా స్లీవ్లెస్, బట్ స్మాల్ రఫుల్స్ ఇలా పెట్టడం వల్ల క్యూట్ ఉన్నది. అండ్ నెక్ వచ్చేసి ఇలా వస్తుంది, బ్యాక్ థ్రెడ్స్ కూడా వస్తాయి దీనికి. సో బ్యాక్ నెక్ వచ్చేసి ఇలా వస్తుంది, బ్యాక్ బటన్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇట్లా డార్క్ గ్రీన్ కలర్లోని కంప్లీట్ హై నెక్ కుట్టించానండి. సో హై నెక్ ఉంటుంది, కంప్లీట్ ప్లెయిన్ అనమాట, సింపుల్గా ఉంటుంది. దీనికి కూడా బ్యాక్ బటన్స్ అండ్ ఇట్లా ఐ బ్యాక్ నెక్ వస్తుంది. స్మాల్ స్లీవ్స్, వెరీ స్మాల్ స్లీవ్స్, లైక్ ఇట్లా జస్ట్ ఇట్లా ఇట్లా ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి కంప్లీట్ అనదర్ కలర్, గ్రీన్ కలర్. ఇది రీసెంట్గా కుట్టించాను, ఈ గ్రీన్ రిక్వైర్మెంట్ ఉందని. సో ఇది కూడా ప్లెయిన్, జస్ట్ సింపుల్గా ఉంటుంది. సో ఇట్లాంటి ప్లెయిన్స్ ఏంటంటే మనం ఎంత డిజైనర్ వేర్ వేసుకుంటే దానికి లుక్ బాగుంటుంది అనమాట, నార్మల్ యూనెక్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇట్లా మల్టీ కలర్లో ఒకటి కుట్టించాను అనమాట. ఇది కూడా మనకి హై నెక్ వస్తుంది, నెక్కి ఇట్లా స్మాల్ హోల్లా వస్తుంది అనమాట. అండ్ కంప్లీట్ స్లీవ్లెస్ అండ్ బ్యాక్ వచ్చేసి జిప్ వస్తుంది, ఇట్లా హై నెక్ జిప్ టైప్లో ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి దిస్ వన్, మంచి రెడ్ మీద మనకి మెటీరియలే నాకు ఇలా దొరికిందండి. సో దీనికి కాలర్ నెక్ పెట్టించాను, హోల్ వస్తుందన్నమాట ఫ్రంట్. అండ్ ఇక్కడ స్లీవ్స్ ఏంటంటే స్మాల్ రఫుల్ టైప్లో వస్తాయి, మీరు గమనించారా. అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ ఇలాగా హై జిప్ వస్తుంది అనమాట. ఇది నేను చాలాసార్లు వేసుకున్నాను, బట్ వేసుకొని ఏదైనా ప్లెయిన్ శారీ అట్లా కట్టుకుంటే సూపర్గా ఉంటుంది, ట్రస్ట్ మీ. సో నెక్స్ట్ వచ్చేసి ఒక గోల్డ్ కలర్లోని కొంచెం పార్టీ వేర్లో ఒకటి స్టిచ్ చేయించాను అనమాట, ఇట్లా ఉంటుంది, ఫ్రంట్ నెక్ ఇలా వస్తుంది. అండ్ హ్యాండ్స్ వచ్చేసి ఇట్లా రఫుల్ టైప్లో ఇట్లా క్లాత్ ఊరికే ఇట్లా షోల్డర్ మీద ఇలా హ్యాంగ్ అయ్యి వస్తుంది అనమాట. అండ్ బ్యాక్ నెక్ వచ్చేసి ఇలా వస్తుంది సింపుల్గా, వి బ్యాక్ వచ్చేసి వి నెక్ పెట్టించాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి క్యూట్ లేవెండర్ కలర్లో ఒక బ్యూటిఫుల్ బ్లౌజ్, సో ఇలా వస్తుంది. ఇది కూడా మంచి యూనిక్ వస్తుంది, ఇది డిఫరెంట్ రఫుల్స్ పెట్టించాను అనమాట ఇట్లా. సో బ్యాక్ వచ్చి ఇలా వస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి కొంచెం సిల్వర్ కాంబినేషన్ ఎక్కువ ఉంటున్నాయి కదా ఈ మధ్య శారీస్, అందుకే సిల్వర్ గ్లిట్టర్లో ఇది ఒకటి స్టిచ్ చేయించాను అనమాట. ఇది కూడా స్లీవ్లెస్
అండ్ బ్యాగ్ జిప్ వస్తుంది. ఇట్లా ఎక్స్ట్రా అన్నిటికి స్లీవ్స్ ఇట్లా పెట్టాను నేను. ఏంటంటే కొంచెం ఇలా ఓన్లీ స్లీవ్స్ ఇట్లా నేను వాడడానికి కొంచెం అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతాను అనమాట. సో నాకు ఇక్కడి వరకు ఇదంతా కొంచెం కవర్ అయితే కొంచెం ఐఎమ్ కంఫర్టబుల్ ఫర్ యాక్టింగ్. సో ఇట్లా మనం చేతులు ఇలా ఇలా కదిపినా సో కొంచెం కాన్షియస్ అవ్వాల్సిన అవసరం ఉండదు, అందుకే అట్లా కుట్టించుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి దిస్ బ్యూటిఫుల్ మెటీరియల్. ఈ మెటీరియల్ కొంచెం డబుల్ షేడ్ ఉంటుంది, ఫ్రంట్ నెక్ కనిపిస్తుంది కదా ఇలా, అండ్ బ్యాక్ వచ్చేసి జిప్. సో చెప్పాను కదా పెద్ద ట్రెండీ ఏమి ఉండవు, సింపుల్గా ఉంటాయి బట్ వెరీ 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 కంఫర్టబుల్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ బ్యూటిఫుల్ డిజైనర్ వేర్. అండ్ ఫ్రంట్ నెక్ వచ్చేసి ఇట్లా స్కాలోపీ టైప్లో పెట్టించాను అనమాట. అండ్ బ్యాక్ కూడా మనకి ఇట్లా వస్తుంది ఒక డిఫరెంట్ నెక్. మీకు కావాలంటే ఇది స్క్రీన్ షాట్ తీసుకోండి. సో ఇట్లాగా కొన్ని అన్ని కలర్స్ మ్యాచ్ అయ్యేలాగా కుట్టించాను అనమాట. అండ్ నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి ఇది, అండ్ బ్యాక్ నెక్ వచ్చేసి లాస్ డిఫరెంట్గా. అండ్ అనదర్ ప్లెయిన్ పింక్, డార్క్ పింక్ కలర్ ప్లెయిన్ స్లీవ్లెస్ నార్మలే ఇది కూడా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది హై నెక్ వస్తుంది, స్మాల్ రఫుల్స్ అండ్ బ్యాక్ ఇట్లా వస్తుంది. అండ్ చాలా ఉన్నాయి కదా సో అందుకే గబగబా చూపిస్తున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి ఇది బ్యాక్ ఇట్లా వస్తుంది. అండ్ నెక్స్ట్ ప్లెయిన్ బ్లాక్. సో ఇది వచ్చేసి సాటిన్ మెటీరియల్తో కుట్టించాను అనమాట, అంటే సిల్క్ శారీస్కి పర్ఫెక్ట్ మ్యాచ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది శారీలో వచ్చింది వర్క్ బ్లౌజ్. సో వర్క్ ఎక్కడ పోకుండా ఉండడానికి ఇట్లా ప్లెయిన్గా కుట్టించేసాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి వైట్లోనే ఇట్లా ఆల్ కలర్ కాంబినేషన్. సో ఇందులో ఏ కలర్ శారీ ఉన్నా ఇది మ్యాచ్ చేస్తాను. బ్యాక్ వచ్చేసి ఇట్లా వస్తుంది. అండ్ నెక్స్ట్ ఇది ఒక కలంకారీ బ్లౌజ్. ఇది కూడా స్కాలపీ మోడల్లో నెక్ పెట్టించాను ఫ్రంట్ అండ్ బ్యాక్. అండ్ నెక్స్ట్ కంప్లీట్ హై నెక్లోని వైట్ కలర్, నెట్టెడ్ వైట్ కలర్. అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్యూటిఫుల్ కలర్ మనీ వర్క్ బ్లౌజెస్ అనమాట. సో ప్లెయిన్ శారీస్ మీదకి ఇట్లాంటి వర్క్ బ్లౌజెస్ అనేవి బాగుంటాయి, కాంట్రాస్ట్లో వేసుకోవచ్చు. నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ అని సింపుల్గానే ఉంటాయి. సో చాలామంది అడిగారు ఈ బ్లౌజెస్ చూపించండి అని చెప్పేసి, అందుకనే నేను ఫాస్ట్ ఫాస్ట్గా చూపిస్తున్నాను అనమాట. అండ్ మీరు చూడొచ్చు ఈ బ్లౌజెస్ అన్నీ నేను ఆల్రెడీ శతమాన భవతి సీరియల్లో వేసేసుకున్నవే. మీరు హ్యాపీగా సీరియల్ చూసినప్పుడైతే మీకు అర్థమవుతుంది ఎలా లుక్ అనేది ఎలా వచ్చింది ఏంటి అని. సో ఎస్, మొత్తానికి ఇవి హోల్ బ్లౌజెస్. ఈ బ్లౌజెస్ మీదకి నేను డిఫరెంట్ డిఫరెంట్ కాంబినేషన్లో శారీస్ అనేవి కడతా ఉంటాను. సో కొన్ని శారీస్ చూపిస్తాను. ఇట్లా పేస్టల్ వర్క్ బ్లౌజ్ ఉంది కదా, ఇట్లా వచ్చింది కదా గోల్డ్ కాంబినేషన్లో. ఇప్పుడు చూపించాను నేను గోల్డ్ బ్లౌజ్, అది వేసుకోవచ్చు, మంచి పార్టీ వేర్ లుక్ వస్తుంది. అండ్ ఈ శారీస్ అయితే నేను ఆన్లైన్లో తీసుకున్నానండి, నేను మీకు లింక్స్ పెడతాను. అండ్ ఇది అనదర్ వన్ గ్రీన్ కలర్. సో బ్యూటిఫుల్ గ్రీన్ కలర్ అండ్ వైట్ కాంబినేషన్ శారీ. సో ఇప్పుడు చూపించాను కదా వైట్ బ్లౌజ్. సో ఇట్లా అలా పేర్ చేస్తారనమాట శారీ అంత శారీకి బ్లౌజ్కి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది అనదర్ బ్యూటిఫుల్ ఎల్లో మీద పింక్ ఫ్లవర్స్ వచ్చి, ఇప్పుడు చూపించాను కదా ప్లెయిన్ డార్క్ పింక్ కలర్ బ్లౌజ్ స్లీవ్లెస్ది, అది వేసుకుంటే సూపర్గా ఉంటుంది ఈ శారీ మీదకి. అండ్ ఇంకా అనదర్ బ్యూటిఫుల్ బీజ్ కలర్, ఇది ఒక బీజ్ అండ్ వైట్ కాంబినేషన్. ఇది కూడా మంచిగా వైట్ బ్లౌజ్ వేసుకుంటే చాలా బాగుంటుంది. సో ఎస్, ఇప్పుడైతే నేను శారీస్ చూపించాను కదా, ఈ శారీస్ అన్నీ నేను అమెజాన్లో పర్చేస్ చేశాను. నేను ఆల్రెడీ సీరియల్ కూడా వేసుకున్నాను. మీకు ఈ శారీస్ కావాలనుకుంటే లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను. అండ్ ముఖ్యంగా ఇప్పుడైతే అమెజాన్లో సేల్ అయితే నడుస్తుంది కాబట్టి మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయొచ్చు. హ్యాపీగా తక్కువ ప్రైజెస్కి వచ్చేస్తాయి అన్నమాట. నేను కూడా పెద్దగా ఖర్చు ఏం పెట్టను, తక్కువ ప్రైజెస్కి కొనుక్కుంటూ ఉంటాను ఎందుకంటే రెగ్యులర్గా కావాలి కాబట్టి ఎక్కువ ఖర్చు పెట్టను. సో అది మొత్తానికి ఈ వీడియో మీకు ఎంతో కొంత యూజ్ అయింది అనుకుంటున్నాను. ఒకవేళ యూజ్ అయితే ఖచ్చితంగా లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బాయ్.